నెల్లూరు జిల్లాలో వీఆర్సీ సెంటర్లో విద్యార్థి సంఘాలు రాస్తారోకో నిర్వహించారు. నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హలో నిరుద్యోగి, ఈ నెల 19న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అధ్యక్షులు పాల్గొన్న వారిలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ ముద్దులు పెడుతూ మాట తప్పను మడమ తప్పను ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా నేను హామీ ఇస్తున్నాను. జగనన్న ముఖ్యమంత్రి అవ్వగానే ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు ఇస్తానని చెప్పి అభూత కల్పనలు చేసి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్కి ఏమి సమాధానం చెప్తారని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మాట తప్పను మడమ తిప్పనని జబ్బలు చేర్చేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. నెల్లూరు జిల్లాలో ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారు? ఎస్సీ ఎస్టీకి బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి 45 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెగా డిఎస్సీ ప్రతి ఏటా కూడా 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తానన్నటువంటి ప్రభుత్వం ఈరోజు మాట తప్పే పరిస్థితి. కాబట్టి ఈరోజు మేము ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వారి హక్కు ఏదైతే మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అని చెప్పి అడిగిన పాపానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు యువకుల మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టి ఉద్యమాన్ని నీరుగార్చే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే పరిస్థితి. కాబట్టి ఇటువంటి వాటిని మేము నిరసిస్తూ ఖండిస్తూ జూలై 19వ తేదీన పెద్ద ఎత్తున కూడా 13 జిల్లాల నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రతి జిల్లాల వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ముఖ్యమంత్రి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.